గత రెండు రోజులుగా ఎడతడిపి లేకుండా పడుతున్న భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతలం చేస్తున్నాయి. అయితే తెలంగాణలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికే తెలంగాణలో అనేక జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ గా ప్రకటించింది. అయితే ఈ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నిటికీ కూడా మూడు రోజులు సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో కూడా వర్ష బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. చాలా వీధులు కానివచ్చు, చాలా ప్రాంతాలు కానివచ్చు. హైదరాబాద్లో ఉన్న ప్రధాన ప్రాంతాలన్నీ కూడా నీటమురుగిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఒడిశాలో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళంలో ఉన్న వంశధార నాగావళి నదులన్నీ కూడా పొంగుపరుతో పరిస్థితి ఉంది. అయితే మత్స్యకారులు ఎవరు కూడా ఏటకు వెళ్ళొద్దని కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే కొంతమంది ఏదైతే శ్రీకాకుళం జిల్లా సోంపేట ప్రాంతంలో ఒక 5 మంది మత్స్యకారులు ఆదేశాలు కూడా పక్కన పెట్టి వేటకు సముద్రంలోకి వెళ్ళారు. అయితే అందులో ఒక మత్స్యకారుడు గల్లంతే మృతి చెందినట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్యాంలన్నీ కూడా నీటిమట్టంతో పూర్తిగా నిండిపోయి ఉన్న పరిస్థితి ఉంది. నదులన్నీ కూడా పొంగిపరుతున్న పరిస్థితి ఉంది. అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే పశ్చిమ వాయుద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, రానున్న 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే స్కూల్కి వెళ్ళే విద్యార్థులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎందుకంటే కాలువలన్నీ కూడా పొంగు పరులుతుంది కాబట్టి చూసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే డ్యాములకు ఎవరైతే సమీపం ఉన్న గ్రామస్తులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే డ్యాములు నిండితే ఏ సమయంలోనైనా కూడా గేట్లు అయితే పరిస్థితి ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పంటలు వేసిన రైతులు అయితే ఆనందిస్తున్నారు, పుష్కలంగా నీరు అందుతుందని. అయితే ఇటీవల పంటలు వేసిన రైతులు కూడా చాలా బాధపడుతున్నారు, తమ పంటలన్నీ కూడా పూర్తిగా నీటి మునిగితే అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఎండలకు ఇబ్బంది పడిన ప్రజలకి ఉపశమనం అని చెప్పవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు మాత్రం ఇది ఈ వర్షాలు ఇదే విధంగా కంటిన్యూ అయితే కొనసాగితే మాత్రం భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే ఆకులు కూడా వేసిన పరిస్థితి ఉంది, కొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు. ఈ వర్షాలు ఇదే విధంగా ఉంటే ఎటువంటి నష్టం వాటిల్లుతుందని వాళ్ళు అడిగి తెలుసుకుని ప్రయత్నిస్తారు. చెప్పండి, గత 24 గంటలుగా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి, అధికారులు కూడా మరో 48 గంటలు వర్షాలు ఉంటాయని చెప్తున్నారు, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది? ఇప్పటి వరకు పడిన వర్షాలు అయితే మాకు చాలా ఆనందం కలిగించాయి. ఇంకా ఇంతకు మించి వర్షాలు పడితే మాకు చాలా పంట నష్టపోవాల్సి వస్తుంది. ఆకుమలు చూడండి, నీరుతో నిండిపోయి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వరకు వేసిన ఆకుల వల్ల చాలా తీవ్రంగా నష్టపోతాం. ఇంతకు మించి వర్షాలు పడితే మేము కూడా చాలా నిరాశ చెందాల్సి వస్తుంది. వ్యవసాయం కూడా చాలా పాడైపోయి జరుగుతుంది. కాబట్టి మాకు కూడా ఇక్కడి నుంచి వర్షాలు పడితే మాకు చాలా తీవ్రంగా రైతులంతా నష్టపడుతుంది జరుగుతుంది. అంటే ఇది లోతట్టు ప్రాంతం కావడంతో వాటర్ వెళ్ళే అవకాశం కూడా ఉండదు. పోయిన సంవత్సరం కూడా 100 ఎకరాలు నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం కూడా అటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందంటే వర్షాలు కంటిన్యూ అవుతాయి? అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడే ముందుగా వర్షాలు ఎక్కువగా స్టార్ట్ అయిపోవడం వల్ల మాకు ఇప్పటికే నీరు వెళ్లకుండా చాలా ఇబ్బందులు జరుగుతుంది. పోయినసారి కన్నా ఎక్కువ పంట నష్టపోయే అవకాశం కనపడుతుంది. అంటే ఏ పంటలు వేస్తారు మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి వరి, చెరుకు వేసాం, జాంకారం కూడా. చాలా జాంకారం ఊడిసిన మొక్కలు అయితే పూర్తిగా నీట మునిగాయి. ఆ వరి చేను కూడా వేసి కూడా ఆకు కూడా సరిగ్గా నాటలేదు. నీరు ఎక్కువ పడిపోవడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు రైతులు కూడా. అంటే అధికారులు కానీ ఎవరైనా రావడం జరిగిందో, ఏమైనా జాగ్రత్తలు మీకు చెప్పడం జరిగిందా? ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా మాకు ఇలాగ ముందుకు వర్షం ఉందని ఎవరు చెప్పలేదు, జారీ కూడా చేయలేదు. ఇది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే వర్షాలు ఇదే విధంగా కొనసాగితే తమ పంటలని కూడా వేసిన ఆకులని కూడా పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉందంటూ కూడా కొంతమంది రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విచిత్ర వాతావరణం నెలకొంది. విశాఖ జిల్లాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా దట్టమైన ఎండలు కాస్తూ ఉంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విపరీతంగా కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ క్లైమేట్ కూడా ఎవరికి అర్థం అవ్వకుండానే ఉన్న పరిస్థితి. అయితే నిన్న ఒకరోజు విశాఖలో సుమారు 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2 అధిక వర్షపాతంగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు, ఎవరు కూడా అవసరం లేకపోతే ఇంట్లోంచి బయటకు రావద్దని. ఎందుకంటే ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉంది, కావున ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని కలెక్టరేట్లు ఇప్పటికే కూడా కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. అయితే రెవెన్యూ అధికారులు అందరికీ కూడా గ్రామంలో అందుబాటులో ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఈ వర్షాలు మాత్రం కొనసాగితే ఖచ్చితంగా భారీ స్థాయిలో పంట నష్టపోయే అవకాశం ఉందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. వావ్ టు స్టూడియో.